శిష్యుడైనటువంటి నామధారకుడు దత్తాత్రేయ లీలా విలాస విన్యాస వైభవాదులను రమణీయంగా చెబుతున్నటువంటి సిద్ధయోగి పదముల యందు తన మస్తకమును దాల్చి హే సిద్ధా ఏ చంద్రమౌళి దత్తాత్రేయ భగవానుడు ఆ నరసింహ సరస్వతీ స్వామివారు గానగాపురం వెళ్ళినప్పటికీ కూడా ఆ ఔదుంబర వృక్షంలో అదృశ్య రూపంలో ఉంటారని మీరు చెప్పారు గురువు నివసించేటువంటి ఆ ఔదుంబర విశేషములేమిటి ఆ ఔదుంబర స్థానంలో స్వామి చూపిన విలాసములను వినాలనే ఆసక్తి కలుగుతున్నది స్వామి నాకు అనగానే ఆ సిద్ధమహాముని చెబుతున్నాడు స్వామి లీలలు వినటం ఒక యోగమండి గురుచరిత్ర స్మరణం ఒక తపస్సు అండి కామధేనువు కల్పవృక్షం నమ్మిన వారికి కొంగు బంగారం దత్తాత్రేయ భగవానుడు మీరు విశ్వసిస్తే దృఢమైనటువంటి నమ్మకం మీకుంటే దత్తుడి దర్శనమవుతుందండి పిలిస్తే పలికే అద్భుత దైవం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి గురుదత్తాత్రేయ భగవానుడు అందులో ఆయన నివసించేటువంటి గురుస్థానం ఔదుంబర వృక్షం ఆ ఔదుంబర వృక్ష వైభవాన్ని నరసోభావాడిలో శ్రీపాద శ్రీవల్లభ ఆ నరసింహ సరస్వతీ స్వామివారు చూపిన ఔదుంబర లీలలను ఈ అధ్యాయంలో మనం చూద్దాం కల్పద్రుమోయస్ నామం నక్యేగిరోరువాస కల్పితం ఫలం ఔదుంబరం మొట్టమొదలు మాములు వృక్షమే మే కాని ఆ నరసింహుడి యొక్క వరప్రదానము చేత దత్తాత్రేయ భగవానుడికి ఆవాస స్థలమైపోయింది గురుదేవుడైనటువంటి నరసింహ స్వామి స్వామివారు నివసించటం వల్ల అది కల్పవృక్షమైపోయింది అందుకే దాని పేరు కల్పద్రుమహ అని పేరు పెట్టారు భగవత్ స్థానాన్ని వర్ణించటానికి నా బోటి వారికి శక్తి సరిపోతుందా నమే శక్తిర్ ఏదో భగవంతుని గూడ్చి చెబుతాము అనుకుంటాము కానీ ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా మన వాక్కులు కానీ మన ఊహలు కానీ చేరని ప్రదేశము గురుప్రదేశం కదా గురుస్థానం కదా ఏమని చెప్పగలం అయినా ఆ స్వామి పలికిస్తే పలకటం ఆ స్వామి అనుగ్రహిస్తే చెప్పటం మనం ఎవరం కర్తలం కాదండి మనకు ఆ శక్తి కూడా లేదు